హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? సొమ్ము ఒకటిది, సోకొకటిది, అత్త సొమ్ము అల్లుడు దానం, ఇటువంటి సామెతలు మీరు వినే ఉంటారు గతంలో చాలా సందర్భాల్లో. ఆ సామెతలకి ఒక మంచి అర్థాన్ని ఇచ్చే విధంగా ఈరోజున ఈ సాక్షి పేపర్ చదువుతుంటే నాకు ఆ సామెతలు గుర్తొచ్చాయి. సొమ్ము ఒకటిది, సోకొకటిది, అత్త సొమ్ము అల్లుడు దానం, ఇటువంటి సామెతలు ఇవాళ ఈ సాక్షి పేపర్లో రాస్తారండి. ఆంధ్రప్రదేశ్లో కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులు 1750 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ప్రతిపాదన అని చెప్పి ఒక న్యూస్ ఐటెం రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ముగ్ధులైపోయి పాపం కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 1750 కోట్ల రూపాయలు పెట్టుబడితో ముందుకొచ్చేశారంట. వీళ్ళ కృషి వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మా చూసి, ఈయన ప్రభుత్వం యొక్క పారదర్శకత చూసి, ఈయన ప్రభుత్వం యొక్క డైనమిజం చూసి వీళ్ళంటా ముందుకొచ్చారంట. మన అందరం ఇవాళ ఈ వార్త చదివి తెగ ఆనందపడిపోయి ఉబ్బి తబ్బి అయిపోవాలంట. నిజంగా అసలు ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కొంచెం అన్నా, కొద్దిగా అన్నా సిగ్గుంటే ఇతరులు చేసినటువంటి పనులకి క్రెడిట్ తీసుకునేటటువంటి ఈ పనులు మానేస్తారు. ఇది ఎలా ఉందంటే, పరీక్షల్లో పక్కోడి ప్రశ్నపత్రం ఆన్సర్ షీట్ మనం లాక్కుని మన పేరు రాసి ఇచ్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. గతంలో కూడా ఇటువంటి పనులే చేశారు. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి కృషితో అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఆ రకంగా గతంలో మేము తోరే అనే ఒక జాపనీస్ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఒప్పించి వాళ్లతో అన్ని కూడా మేము ఒప్పందాలు చేసుకుని వాళ్ళు ముందుకొస్తే ఈ రోజున తోరే ఇండస్ట్రీస్ జపాన్ని మేమే తీసుకొచ్చామని డబ్బా కొట్టుకున్నారు. ఆ రోజున మేము తీసుకొచ్చినటువంటి కంపెనీ. అదేవిధంగా వీరవాహన్ అనేటటువంటి ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ తయారు యూనిట్ ఒకటి, దాన్ని కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో అనేక సార్లు మాట్లాడి ఒప్పించి వాళ్ళని తీసుకొస్తే ఇవాళ దానికి డప్పు కొట్టుకున్నారు. కియా మోటార్స్ అయితే మరీ ఘోరం. రాజశేఖర్ రెడ్డి గారు అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఉత్తరం రాశారంట, దానికి స్పందించి ఏది 10 సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అంటే 2004-09 మధ్య ఉన్నారు ఆయన, 2007-08 ఏదో లెటర్ రాశారంట, దానికి స్పందించి 10 సంవత్సరాల తర్వాత వచ్చి పెట్టుబడి పెట్టేశారంట ఆంధ్రప్రదేశ్లో. అసలు నిజంగా ఎంత విడ్డూరు అంటే వీళ్ళకి, కనీసం అసలు ప్రజలు ఏమనుకుంటారు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తే అన్న కొంచెం కూడా వీళ్ళకి కామన్ సెన్స్ ఉండదు. కియా మోటార్స్ ఏ రకంగా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి సౌత్ కొరియా వెళ్ళి ఏ రకంగా అక్కడ పరిశ్రమ వాళ్లతో పదే పదే చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి ఏ విధంగా తీసుకొచ్చారో మనం చూసాం. అంతేకాకుండా అపోలో టైర్స్కి ఆ రోజున అన్ని రకాలైనటువంటి అనుమతులు, అంటే వాళ్ళని ఒప్పించి తీసుకురావటమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి కనిపించి కల్పించి వాళ్ళకి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్ని ఇచ్చి అనేక రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి అపోలో టైర్స్ని మేము కష్టపడి తీసుకొస్తే ఆ రోజున ఫౌండేషన్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఇవాళ ప్రొడక్షన్ మొదలుపెట్టిన రోజున వీళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు అపోలో టైర్స్ అని ఈ వైసీపీ నాయకులందరూ ట్విట్టర్లో పోస్టింగ్లు. అదేవిధంగా టీసీఎల్ కంపెనీ అయితే రోజమ్మ గారు ఆవిడేదో సంబరపడిపోతా ఉన్నారు. టీసీఎల్ కంపెనీని మేము తీసుకొస్తే మీరు సంబరాలు చేసుకునేది ఏంటండి? ఇంకా మెట్టెక్ జోన్, ఇది మరీ ఆశ్చర్యం. విశాఖపట్నంలో మెట్టెక్ జోన్ ఎవరు ఏర్పాటు చేస్తారో అందరికీ తెలుసు. ఇవాళ అక్కడ కరోనా కిట్ తయారీ ప్రారంభమైతే వీళ్ళేదో మెట్టెక్ జోన్ విశాఖపట్నంలో పెట్టేసినట్టు ఈ గౌతమ్ రెడ్డి గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. ఇవాళ అదే కోవలో కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి 1750 కోట్ల రూపాయలు పెట్టుబడితో వీళ్ళేదో వాళ్ళని తీసుకొచ్చినట్టు వాళ్ళని ఒప్పించి ఈ రాతలు. వాస్తవం ఏంటంటే, జులై 2018, ఇదిగోండి పేపర్ క్లిప్పింగ్, జులై 2018న ఆ రోజున కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏపీలో ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ సంసిద్ధత వ్యక్తం చేసిన కైనెటిక్ గ్రీన్ మంత్రి లోకేష్తో భేటీ అయిన కంపెనీ సీఈఓ, ఇది చూస్తున్నారు కదండి పేపర్ క్లిప్పింగ్. ఆ కంపెనీ సీఈఓ అయినటువంటి సులజ్జా ఫిరోదియా మోత్వాని, ఒక మహిళ పారిశ్రామికవేత్త సీఈఓ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి, ఆవిడతో పాటుగా
రితేష్ వాళ్ళ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేష్ వీరిద్దరిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని వాళ్ళతో చర్చించి వాళ్ళని ఒప్పించింది ఎప్పుడు 27 జూలై 2018 దానికి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్. ఇదిగో లోకేష్ గారు ఆ కంపెనీ సీఈఓతో భేటీ అయినటువంటి చిత్రం కూడా మీరు చూడొచ్చు. ఆ రకంగా మేము కృషి చేసి ఒక కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే 1750 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే ఇవాళ మీరేంట సిగ్గు లేకుండా ఈ న్యూస్ ఐటమ్లు ఏంటి? దీనికి తోడు ఆ ట్విట్టర్ పక్షి ఉన్నాడు ఒక వ్యక్తి, ఎప్పుడు ట్విట్టర్లో ఎగురుతూ ఉంటాడు, ట్విట్టర్లో రెట్టలేస్తూ ఉంటాడు ఆ ట్విట్టర్ పక్షి, విజయసాయి రెడ్డి గారు. ఆయన గారు నోయింగ్ ది చరిష్మా ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కైనెటిక్ ఎనర్జీ వాళ్ళు 1750 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చేశారంట అని ఆయన ఒక ట్వీట్ పెడతాడు. ఆయన అసలు ఏమన్నా వీళ్ళకి సిగ్గనేది ఉందా? విజయసాయి రెడ్డి గారు ట్వీట్, 1 మోర్ మెగా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏపీ, లగ్జరీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ లాంబోర్గినీ హాస్ కమ్ ఫార్వర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే లాంబోర్గినీ అనే కంపెనీ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీతో 2018 ఫిబ్రవరి టోనియో లాంబోర్గినీ అనే కంపెనీ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుంది. ఎప్పుడు? 2018 ఫిబ్రవరి. ఆ విషయం తెలుసుకుని లోకేష్ గారు వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించింది 27 జూలై 2018. ఇవాళ ఈ ట్విట్టర్ పక్షి వాళ్ళు ఈయన మెసేజ్ పెడతారు, టు మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ అన్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1750 క్రోర్, ఏపీ ఈస్ ద ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ సీఎం వైఎస్ జగన్ గారు. ఏంటా మీ డైనమిక్ లీడర్షిప్? ఇవాళ ఉన్న పరిశ్రమలన్నీ తిరిగి వెళ్ళగొట్టడంలో ఉంది మీ డైనమిక్ లీడర్షిప్. కాబట్టి ఇవాళ ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ తప్పుడు రాతలు సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది అన్న చందంగా ఆ రోజున మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నింటికి వీళ్ళు హెడ్లైన్ రాసుకుని వీళ్ళు ఏదో పెద్ద దాని ఘనకార్యం సాధించినట్టు గౌతమ్ రెడ్డి గారేమో పెద్ద వీళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి మరీ కూడా చెప్పటాలు, ఈ వార్తలు రాయటాలు ఇవన్నీ దయచేసి నమ్మబాకండి. ఏపీలో ఆ రోజున కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి కంపెనీతో చర్చించి తీసుకొచ్చింది ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఈ రోజున మీ ముందు ఉంచుతున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి తప్పుడు రాతలు నమ్మబాకండి. ఎప్పటికీ కూడా రాష్ట్ర హితం కోసం పనిచేసేటటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో హైదరాబాద్ను ఒక ఐటీ కేంద్రంగా మార్చి కొన్ని లక్షల మందికి ఏ విధంగా ఉపాధి కల్పించారు, ఆ తర్వాత 2014-19 మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి దేశ విదేశాలు తిరిగి అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారిని ఒప్పించి వారికి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి ఇన్సెంటివ్స్ ఇచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఉపాధి కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి. అదేవిధంగా కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీని కూడా 1750 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కృషి చేసినటువంటి, ఈ కంపెనీ విషయంగా కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు అని చెప్పి ఈ రోజున ఆధారాలతో సహా మీ ముందు పెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ వైసీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు పనులు చేయటం మానుకోండి. ఇతరులు చేసినటువంటి పనులకి మనం క్రెడిట్లు తీసుకోవటం అనేది అత్యంత నీచం. కాబట్టి ఇటువంటి సిగ్గు విడిచి ఇటువంటి నీచమైన పనులు ఇప్పుడు చేయటం మానుకోండి. ఈ ట్విట్టర్లో పోస్టులు పెట్టాలు, చేతిలో ఒక తప్పుడు పత్రిక ఉంది కదా అని ఇటువంటి తప్పుడు రాతలు రాయటాలు మానుకోండి. మీ వల్ల ఏమీ కాదు, ఇప్పటికే సర్వనాశనం చేశారు మీ రాష్ట్రాన్ని. మీ మొఖాలు చూసి ఎవడు కూడా ఇవాళ రూపాయి పెట్టుబడి పెట్టడానికి ఒక్క పరిశ్రమ కూడా ముందుకు రావట్లేదు. అయినా మీ జే ట్యాక్స్ దెబ్బకి వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడయ్యా? మీరు పారిశ్రామికవేత్తల్ని బెదిరించి మీరు వసూలు చేస్తున్నటువంటి జే ట్యాక్సులకు భయపడి ఉన్నటువంటి వాళ్లే పారిపోతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా మోటాముళ్ళి చదువుకుని పారిపోతా ఉన్నారు మీ జే ట్యాక్స్ దెబ్బకి. ఇంకా కొత్తగా పెట్టుబడులు ఎవరు పెడతాడా వాళ్ళ రాష్ట్రంలోకి వచ్చి? కాబట్టి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ఇంకా చేయబాకండి. గతంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలకి మీరు క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు మానుకోండి. మీ మొఖాలు చూసి మీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నిర్వాకాలు చూసి ఇప్పటికే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ రాష్ట్రంలో పైసా పెట్టుబడి పెట్టడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అతి త్వరలోనే మీకు తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.